काकीनाड जिला जग्गंपेट मंडल टीडीपी सर्वसभ्य समावेश मंडल टीडीपी अध्यक्ष मारशेट्टि भद्रम अध्यक्षतन जग्गंपेट नियोजकवर्ग टीडीपी कार्यालय में एर्पाटु चेसिन ई कार्यक्रमानिकि मुख्य अतिथि तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्ष जग्गंपेट नियोजकवर्ग टीडीपी इंचार्ज ज्योतिला नेहरू हाजरयारु। ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు సభ్యత్వాలు బూత్ కమిటీ ఇన్ఛార్జీలు నియామకాలపైన చర్చించారు। ప్రతి గ్రామం నుండి పార్టీ సభ్యత్వాలు త్వరితగతిన పూర్తి కావాల్సిన అవసరం ఉందని దీనిపై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు। క్లస్టర్ ఇన్ఛార్జీలు నియామకం పూర్తి చేశామని గ్రామంలో బూత్ కమిటీలను ప్రకటించాలని అన్నారు। వరద బాధితుల సహాయార్థం నియోజకవర్గ టీడీపీ కుటుంబ సభ్యులు బాధితులకు చేసిన సహాయం పట్ల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎన్వీఎ సప్పలరాజు, జీను, మణిబాబు, మంతన, నీలాద్రిరాజు, కొత్తకొండ బాబు, పాండ్రంగి రాంబాబు, వెలిశెట్టి శ్రీనివాసరావు, రేఖ, బుల్లిరాజు, కుదపవాసు, పైడిపాల సూరిబాబు, జీను రాంబాబు, తాండ్రోతు నూకరాజు, జీను రాంబాబు, నగిరిటి సూర్యవతి, సర్వసిద్ధి లక్ష్మణరావు, సుంకర సీతారామయ్య, కమ్మిల వెంకటేశ్వరరావు, కొసిరెడ్డి శ్రీను, కూచిమంచి బాలరాజు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యర్థించారు। మనం మానవతా దృక్పథంతో వాళ్ళు ఆదుకుందాం, చేయూత నిద్దాం, సాటి మానవులుగా మానవుడిగా అని చెప్పి నేను ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీరందరూ కూడా స్పందించి మరి 3000 మంది కుటుంబాలను మన వంతు మనం ఆదుకోవడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం। చాలా విరివిగా మీరు సందలించినటువంటి పరిస్థితి ఉంది। నేను అనుకున్నాను ఈ కార్యక్రమాన్ని తలపెట్టేటప్పుడు అనుకున్నా దీనికి 10000 రూపాయలు 10 లక్షల రూపాయలు అవుతుంది। ఈ 10 లక్షల్లోనే ఒక 5 లక్షల రూపాయలు మన నాయకులు కార్యకర్తలు దగ్గర నుంచి సమీకరించొచ్చు ఎవరిని బలవంతం చేయకుండా। రెండు, ఒకటి సభ్యత్వ నామోదు కార్యక్రమం, రెండోది బూత్ ఇన్ఛార్జీలను నియమించుకోవడం। ఈ రెండు కార్యక్రమాల్ని సభ్యత్వ నామోదు కార్యక్రమం అన్నదాన్ని ఏ మేరకు మనం ఎప్పటివరకు నిర్వహించాం, భవిష్యత్తులో ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలన్న దాని మీద చాలా సవివరంగా చర్చించారని అన్నాను, కానీ చర్చించడం మాత్రం జరిగింది। అలాగే బూత్ ఇన్ఛార్జీలు దీని మీద అయితే చాలా స్పష్టంగా తెలియజేశారు అందరూ, ఏ వ్యక్తిని మనం బూత్ ఇన్ఛార్జిగా నియమించుకుంటే మనం అనుకున్న ఫలితాలను అందగలుగుతామన్న దాని మీద చాలా స్పష్టంగా చెప్పారు మాట్లాడినటువంటి పెద్దలందరూ। నియమించేటప్పుడు కూడా దాన్ని ఆచరించి మనం నియమించుకోగలిగినట్టయితే అనుకున్న మేరకు మనం ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేటటువంటి అవకాశం ఉంటుంది। ముందుగా ఈ సభ్యత్వ నామోదు కార్యక్రమం అన్న దాని మీద ఒక్కంత మీకు అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది।